సూపర్ సూపర్ ఎందుకంటే ఆయన కొన్ని వాగ్దానాలన్నీ నెరవేరుస్తున్నాడు కదా ఎలక్షన్లో ఎచ్చులు చెప్పినట్టు చెప్పలేదు అవునా నువ్వు వింటలేదా టీవీ వింటున్నావా 45 ఏళ్ళు దాటిన వాళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు నాలాంటి 60 ఏళ్ళు దాటిన వాడికి 65 ఏళ్ళకి ఆయన ఇస్తా అన్నాడు ఇవలా ఈయన ఇస్తున్నాడు మొన్నటి నుంచి ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా నాకు పింఛన్ ఇవ్వాలి పింఛన్ పెట్టుకున్నా నేను పెన్షన్ ఇవ్వాలి పింఛన్ ఇస్తున్నాడు ఆడపిల్లలకి డబ్బులు ఇస్తున్నాడు అమ్మఒడి ఇస్తున్నాడు ఏంటి ఇవన్నీ చేస్తున్నాడు కూడా మంచోడేగా కరెక్టేనా అప్పుడే అక్కడ నాన్నగారు పుట్టినరోజు పెంచుతా అన్నాడు కదా పెంచుతారు ఇప్పుడు ఊరికే ఇంటికి వచ్చి వారంటీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నప్పుడు పెంచడం ఏంటి నమ్మకం నేను ఇంట్లో పడుకున్నా మా వారంటీ ఫోన్ చేసింది ఏంటమ్మా అంటే అంకుల్ గారు మీరు ఎక్కడికి వెళ్ళమాకండి మీకు పెన్షన్ శాంక్షన్ అయింది పెన్షన్ ఇవ్వడానికి వస్తున్నాం అంది సరేలేమ్మా అన్నా మేము రోజుల తరబడి తిరగలేదు కదా అలాగే ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చినప్పుడు 250 రూపాయలు పెంచడం పెద్ద లెక్కేం కదా అండి చాలా బాగుందమ్మా ఏ విధంగా అంటే మాకు ఏ విధంగా ఇంతకుముందు ఎవరు కూడా మాకేమీ చేయలేదు ఎవరి వల్ల మేము వీళ్ళ వల్ల కిందట ఇంతకుముందు చేసిన వాళ్ళ వల్ల కానీ ఇంతవరకు 30 సంవత్సరాలు దాటినా కూడా మాకు ఎప్పుడు ఏమీ ఒక్క రూపాయి అనేది మాకు లేదు ఎవరు మాకు ఏ ప్రభుత్వం కూడా చేయలే తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు తెల్ల కార్డు అనేది మేము చాలా పోరాడాం తర్వాత మాకు తెల్ల కార్డు ఆయన దయ వల్ల మాకు కార్డు వచ్చింది తర్వాత నాకు 45 సంవత్సరాలది చేయూత పథకం ఇచ్చారు అంకుల్ గారికి పెన్షన్ ఇచ్చారు తర్వాత మాకు ఇల్లు పట్టా కూడా వచ్చింది మాకు ఇల్లు లేదమ్మా మేము అద్దెలు కట్టుకుంటూ బతుకుతున్నాం కానీ వచ్చింది మరి అది ట్రెండింగ్లో ఉందంటున్నారు మరి ఆయన దయ వల్ల ఇస్తే ఆయన పేరు చెప్పుకొని మేము బతుకుతాం తల్లి అది ఇప్పుడు ఇది ఇచ్చిన వాళ్ళు అది ఎందుకు పెంచరమ్మా పెంచుతారు పెన్షన్లు ఇచ్చినప్పుడు అసలు ఏమీ లేదు కదా ఫస్ట్లో మాకు ఆధారం అనేది ఏమీ లేదు మాకు సొంత ఇల్లు లేదు ఒక ఆస్తి లేదు ఏమీ లేదు మాకు కానీ ఆయన ఇచ్చిన చాలా మాకు ఏంటంటే కరోనా సమయంలో మాకు చాలా కష్టకాలంలో ఆయన చేసిన మేలు మేము మర్చిపోలేము తల్లి అది ఆయన మాకు కష్టకాలంలో చాలా మాకు సహాయం చేశారు ఆ డబ్బులు మా బిడ్డలకు మేము చక్కగా వాడుకొని కాస్త పచ్చడి వ్యాపారం అని పెట్టుకొని ఏదో దాని మీద ఒక రూపాయి సంపాదించుకుంటూ అలా బతుకుతున్నాం చాలా హ్యాపీగా ఉన్నాం బాగాలేదు అసలు ఎందుకంటే బాగాలేదు అంత అసలు ఎవ్రీథింగ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఉంది కానీ ఏమి ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి